అమ్మా నాన్నల సంపాదనేమీ లేదు, తాత తండ్రుల రాటి ఆస్తి పాస్తులు లేవు, కడుపు మార్చుకోని కన్న వాళ్ళ నిలిసి ఎన్నో ఊర్లో తిరిగి తెలిసి వస్తాము. నిన్ను విడిసి ఉండలేనమ్మా, ఓ పాటమ్మా ఎన్నడూ మరిచిపోనమ్మో, నా పాటమ్మా జనం పాటకి స్వాగతం. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో గొప్పది. అలాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కళాకారుడు అన్న అనుదీపన్న మన ముందుకు వచ్చినాడు. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత అప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు, పాటకు ఎంత ప్రాధాన్యత ఉంది, పాటను నమ్ముకుని ఎలా బతుకుతున్నాడనే విషయాలు అన్ననే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న జై భీమ్. అన్న చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు, మీ ప్రస్థానం? నా పేరు ఎర్రాందీప్ కుమార్ అన్న, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాన్స్టెన్సీ, నాగారం మండలం, వర్ధమానకోట గ్రామం. ఓకే. మా యొక్క గ్రామం మారుమూల పల్లెటూరు. ఆ పల్లెటూర్లలో వాతావరణం మీకు తెలిసే ఉంటుంది. ఓకే. ఆ రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు. ఈరోజు పని చేస్తే ఈ పూటకి వెళ్తాయి తప్ప మళ్ళీ పూటకుండని రోజులలో, చాలా రోజులలో గడిపినాం. అలాంటి పల్లె మీద ఒక పాటతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓకే అన్న, పల్లె పాట వాడే ముందు అన్న ఒక్కసారి అమ్మ నాన్న వీళ్ళ నేపథ్యం ఏంటి, మీ ప్రస్థానం, మీ పాటలు ఎట్లా ప్రారంభమైంది? నా నాన్నగారు వచ్చేసి గవర్నమెంట్ టీచరు, అలాగే యక్షగానంలో ఢిల్లీ స్థాయిలో అవార్డు అందుకున్న ఒక అవార్డు గ్రహీత. ఓకే. అమ్మ ఊళ్ళో వ్యవసాయం చేస్తుంది. వారం ఒక మిషన్ కుట్టుకుంటూ, ఒక బ్యాంగిల్ స్టోర్ పెట్టుకుంటూ జీవనోపాధి గడుపుతా ఉందన్న. ఇప్పుడు అంటే నీకు ఈ పాటల ప్రస్థానం నాన్న నుంచే స్టార్ట్ అయ్యింది? నాన్న నుంచి, నాన్న మన ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఓకే. ఇప్పుడు నీ పల్లె పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, పల్లె ఎట్లా ఆగమైపోయింది, ఒకప్పుడు పల్లె ఎట్లా ఉండే అనే విషయం మీద పాట. ఓకే అన్న, రైట్. కానీ పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, జ్ఞాపకాలు మదిలో అలలు అలలుగా కదిలి ప్రతిరూపమై కళ్ళ ముందు కదులుతుంటే. ఓ పొద్దుకు కిందట దేవల్ల గుడి కాడ పోరగళ్ళతో గుంపులాట, కోలాటము డప్పు సప్పుల మోతిని జనమంతా గూడి రాసోట, కోలాటము డప్పు సప్పుల మోతిని జనమంతా గూడి. అల్లదురుగము ఇల్లదురుగము జాగిల్లము గిల్లాట, వరుస ఈ నొల్లకు ఎరకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట. వరుస ఈ నొల్లకు ఎరకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట. రాయి రప్ప చెట్టు తేమ పంటల బుర్రే వంగి దూకుడు సిర్ర గోన సిమ్ముడట. ఓ వ్యాధికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, ఇదన్నా మా పల్లె ప్రస్థానం. మీ పల్లెటూరు ఇట్లా ఉండే? అవునన్నా. చాలా నిజంగా వాస్తవానికి చెప్పుకోవాలంటే ఒకప్పుడు పల్లెల అద్భుతంగా ఉండేది అన్న. నా చిన్నతనంలో రాయిరప్ప, చెండల చెట్టు చేమ ఇలాంటి చాలా ఆటలు ఆడుకున్నాం. చెర్ల మట్టిని తీసుకొచ్చి బొమ్మరిల్లు కట్టుకొని, నా చిన్నతనంలో అయితే మీ భాగవతాలు కూడా ఆడేది. నిజంగా వాస్తవానికి పల్లె అనేది చాలా గొప్ప. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమంలో మీరు ఎన్నో పాటలు పాడిరు, ఎన్నో ఉద్యమాలు చేసిరు అనే విషయాలు మాకు తెలిసినాయి. తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి మీ పాట ఈ విధంగా సహాయపడ్డది, మీరు ఎలాంటి పోరాటం చేసిరు? తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటిగా మన మిత్రులతో కలిసి పాదయాత్రలు చేయడం జరిగిందన్న. పాదయాత్రలో అతి ఎక్కువగా నాకు పేరు తెచ్చినటువంటి పాట గద్దరన్న గారు రాసినటువంటి పాట. ఓకే. ఒక్కసారి ఆ పాట. మమ్ము గన్న తల్లులారా తెలుగు తల్లి బిడ్డలారా, మమ్ము గన్న తల్లులారా తెలుగు తల్లి బిడ్డలారా, మమ్ము గన్న తల్లులారా తెలుగు తల్లి బిడ్డలారా, మమ్ము గన్న తల్లులారా తెలుగు తల్లి బిడ్డలారా. ఈ పాటనై వస్తున్నానమ్మో, ఈ పాదాలకు వందనాలమ్మో,
జల్లని జనం పాట వాడుతాను, జనం పాట వాడుతాను, జనం పాట వాడుతాను, రేలా రే రే అని రేలా పాట వాడుతాను, రేలా పాట వాడుతాను, రేలా పాట వాడుతాను. పాటల్లో పదము నవ్వుతనో మాయమాల, పాదాలకు గజ్జే నవ్వుతనో మాయమాల. గన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా, అమ్మో గన్న తల్లులారా తెలంగాణ బిడ్డలారా. ఈ పాట పాడుకుంటూ మేము పల్లెలలో తిరుగుతూ పాదయాత్ర చేసి ఒక బాటమిటి పోతుంటే ఆ సమయంలో ఒక ఊరికి వెళ్ళినాం. ఆ ఊరికి వెళ్ళినప్పుడు చెన్నూరు దగ్గర, ఓకే, చెన్నూరు దగ్గర మాకు అందించిన నీరాజనం అది మేము చనిపోయేంత వరకు కూడా దాన్ని గుండెలో పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి మీరే మూల కారణం, మీరే ఉద్యమాన్ని ఇంత ఉపెత్తన నడిపించి మీరు ఈ ఉద్యమం తీసుకురావడానికి కారణం మీరే అవుతారు అన్నట్టు రకరకాలుగా. వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి 50% విద్యార్థులు అయితే మిగతా 20-30% కళాకారులే. అవునండి, తెలంగాణ ఉద్యమంలో కాలికి గజ్జగట్టి భుజాన గొంగడేసి పాట పాడందే తెలంగాణ రాష్ట్రం రాలే వాస్తవానికి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, బాగుంది. ఐదు మన ఏంది టీఎస్ఎస్ తెలంగాణ, దాంట్లో ఉద్యోగాలు 500 ఉద్యోగాలు అనే వేసారు. తెలంగాణ ఉద్యమంలో 1,000 మంది కళాకారులు ఉన్నారు, ఎంతో మంది గుర్తింపు లేక ఉద్యమానికి అమ్మాయి అని విడిచిపెట్టి సంవత్సరాలు ఉద్యమం బాట పట్టి పోయిన వాళ్ళు ఉన్నారు. కళాకారులు తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు 500 మందికే కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు వాళ్ళ మీద ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కళాకారులను ఏ విధంగా ఆదుకుంటుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వస్తే మా కొలువులు, మా నిధులు, మా నీళ్లు, మా నియామకాలు, మా ఉద్యోగాలు అన్ని సబ్బండ జాతులకు ఓకే వర్తిస్తే అనుకొని మేము ఆ రోజు 1 పూట తిండి తిని 2 పూటలు పస్తులు ఉంచుకొని కాలికి గజ్జగట్టి భుజాన బొంగడేసుకొని ఊరు ఊరు తిరిగి ఆట ఆడి పాట పాడినాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయి అనుకున్నాం, కానీ ఎక్కడేసిన బొంగడ అక్కడనే ఉన్నట్టుగా మారిపోయింది ఈ జీవితం. తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఎస్ తెలంగాణ సాంస్కృతిక సాధనకు వేదిక పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 100,000 మంది కళాకారులకు ఈరోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఎంతోమంది కళాకారులు ఉన్నారు, ఈ 555 మంది కళాకారులే టాలెంటెడ్ పర్సన్స్ కాదు అంటే అన్యతగా భావించొద్దు, వీళ్ళకు కూడా టాలెంట్ ఉన్నది. కాకపోతే అర్హులు అనేవాళ్ళు బయట ఉన్నారు, అనర్హులు అనేవాళ్ళు లోను ఉన్నారు. ఇప్పుడు అలా కూడా కళాకారుల దాంట్లో లోపల ఉన్న వాళ్ళు కూడా అనర్హులు ఉన్నారా? చాలామంది అనర్హులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకనంటన్నా ఈరోజు నా పొజిషనే, నేనే తీసుకుంటున్నా. ఉద్యమంలో ఎన్నో ఆటలు ఆడినాం, పాటలు పాడినాం, ఒకరి దగ్గరికి వెళ్తే మీరు పలాని మనిషి వ్యక్తి అని చెప్పేసి నేను అప్లికేషన్ పెట్టిన ఫామ్స్, నేను ఇక్కడ నుంచి ఆఫీస్కి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి నేను బయటకు వెళ్ళేసరికి అక్కడ ఉన్న అటెండర్ చెప్పాడు నాకు ఫోన్ చేసి, అన్నా మీ యొక్క అప్లికేషన్ ఫాము ఎన్నిసార్లు వచ్చినా డస్ట్బిన్లోనే ఉంటుందన్నా, టేబుల్ మీదకి మాత్రం మూవ్ కావట్లేదంటే నాకు అప్పుడు గుండె బాధ అనిపించింది. నేను ఉద్యమంలో పాటలు పాడి ఆటలు ఆడినప్పుడు నా రాష్ట్రం నాకు వస్తే నాకు ఒక ఉద్యోగం వస్తుంది, నా పిల్ల పిల్లని చక్కగా దాచుకుంటా, 3 పూటల తిండి తింటాను, ఒక ఆశ కలలుగా రాజ్యము ఇంకా నాకు రాకపోయాను, కన్నీళ్లతోని ఇంకా పేద కళాకారులాగానే మేమందరూ అంటే బయట ఉన్న వాళ్ళందరూ పేద కళాకారులు అంటే ఎవరు లేరు, మామూలుగా ఎవరు జీవనోపాధి వాళ్ళు సాగించుకుంటూ కళ వైపు కళనే నమ్ముకుని ఉన్న నాలాంటి వాళ్ళకు ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగిందని నా ఉద్దేశం. మరి కేసీఆర్ దగ్గర సంస్కృతి సారథుల ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ కళాకారులందరికీ న్యాయం జరిగింది, ఈరోజు చెరువులు నిండి పంటలు పండుతున్నాయని చెప్పేసి పాటలు పాడుతున్నారు దాని మీద. చెరువులు నిండి పంటలు పండినాయి అంటే అన్న నేను ఒక వాస్తవంగా చెప్తా ఉన్నా, చెరువులు నిండి పంట పండటం అంటే వంత పాడేటోళ్ళకే ఉద్యోగాలు, అన్నా నమస్తే, సార్ నమస్తే అని ఒక వంత పాడుకుని తిరిగే వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు తప్ప నిజాయితీగా నేను ఉద్యమంలో పోరాడినా నాకు ఉద్యోగం రాలేదు ఎవడైతే గొంతెత్తి ప్రశ్నిస్తాడో వాడు ఇక్కడే ఉన్నాడు, ఇప్పుడు అక్కడికి పోలే అలాంటి పరిస్థితులు ఉన్న వ్యక్తిని. అయితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి ఎట్లుందంటావు? తెలంగాణ పరిస్థితి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉందన్న. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మెయిన్గా తెలంగాణ రాష్ట్రం రావడానికి కళాకారులు కీలకమైన పాత్ర వహించారు, అది మీకు తెలిసిన విషయం. ఈ ప్రభుత్వానికి మీ పాట రూపకంగా ఏమైనా చెప్పాలనుకుంటారా? ప్రభుత్వానికి మా పాట రూపకంగా చాలా చెప్పాలనుకుంటున్నాను. ఓకే అన్న, దాని ఒక పాట రూపం చెప్పండి. అరే గోసి కొంగాడేసి కాలి గజ్జను కట్టి డప్పు సంకాడేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే, ఊరు ఊరుకు పోయి పోరు పాటలు. ఎవరి పాలైంది రో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో
విందిరో తెలంగాణ ఎవడేనుతున్నాడు రో తెలంగాణ భూమి పాలయిందిరో తెలంగాణ ఎవడేనుతున్నాడు రో తెలంగాణ ఆరోజు వీరన్న పెళ్లి లలిత కాదొర్రూరు వైలన్న ప్రాణాలు ఇచ్చి గద్దరన్న నెత్తురు ధర పోసెను గద్దరన్న నెత్తురు ధర పోసెను గద్దరన్న నెత్తురు ధర అన్న ఎవడి పాలయిందిరో తెలంగాణ ఎవడేనుతున్నాడు రో తెలంగాణ భూమి పాలయిందిరో తెలంగాణ ఎవడేనుతున్నాడు రో పెడితే జెండాలు పెడితే మీ దొరగారు వస్తుంటే దండాలు పెడితే రాష్ట్రం ఇవ్వకపోతే ప్రాణాలు ఇస్తే ప్రాణం ఎవ్వాడిచ్చారో తెలంగాణ పదవుల వరకొచ్చారో తెలంగాణ వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమి లేదు హామీలు దప్పామలుగా కాపా సంపండ జాతులకు మోసమే చేసిరి సంపండ జాతులను మోసమే చేసిరి సంపండ జాతులను అదే వచ్చిన తెలంగాణ ఇచ్చిందేమీ లేదు హామీలు దప్పామలుగా కాపాయే సంపండ జాతుల మోసమే చేసిరి సంపండ జాతులను మోసమే చేసిరి సంపండ జాతులను మోసమే చేసిరి దొరల పాలయిందిరో తెలంగాణ దొంగల పాలయ్యరో తెలంగాణ దొరల పాలయిందిరో తెలంగాణ దొంగల పాలయ్యరో తెలంగాణ దోసుక తింటుండురో తెలంగాణ కుటుంబ పాలకులు తెలంగాణ దోసుక తింటుండురో తెలంగాణ కుటుంబ పాలకులు వాస్తవానికి నిజంగా అన్న నువ్వు చెప్పింది తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ప్రాణత్యాగం చేశారు కేసీఆర్ చచ్చురా తెలంగాణ వచ్చురా అంటే కళాకారులు మీ పాట పాడడం వల్లనే కదా ఎంతోమంది బిడ్డలు ఉర్రుతలుగిపోయి ఒకప్పుడు సాయుధ రైతాంగ పోరాటంలో పాటలు పాడితే అనలలకు పోయిరు మీరు పాటలు పాడితే ప్రాణాలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రం కళాకారుల వల్లనే వచ్చింది కళాకారులు విద్యార్థుల వల్లనే ఇవాళ చూసుకుంటున్నట్టయితే కుటుంబ పాలన అయిపోయింది నిజంగా వాస్తవానికి కూడా ఇదంతా ఒక భాగం ఇది పక్క పెడితే మీరు మీకు బాగా గుర్తింపు తెచ్చిన పాట వేదికల మీద పాడుతున్నప్పుడు కానీ ఇంకెప్పుడైనా కానీ నీకు బాగా గుర్తింపు ఫలాని కళాకారుడు మంచి పాట పాడతాడు ఈ పాట బాగా పాడతాడని గుర్తింపు వచ్చిన పాట ఏదైనా ఉందా అంటే నాకు గుర్తింపు తెచ్చిన పాట అంటే నేను చదువుకునే రోజులలో ఒక జానపద గీతం అంటే ఎన్ని సంవత్సరాల క్రితం దరిదాపు 2004-3-4 ఓకే 2003-2004 నుంచి ఓకే ఆ పాట పాడితే నేను చదువుకున్న స్కూల్లో తిరుమలగిరిలో శ్రీవాణి విద్యామందిరం దాంట్లో చదివాను నేను 10th వరకు అక్కడే చదివాను ఓకే ఆ స్కూల్లో 7th క్లాస్ నుంచి నాకు పాటలు పాడిపించడం ఏమని చేశారు మా సార్ వాళ్ళు ఆ నేపథ్యంలో ఒక జానపద గీతం నేను తిరుమలగిరి గవర్నమెంట్ కాలేజీలో పాడినప్పుడు ప్రిన్సిపాల్ సార్ ఉండే సాఫ్ట్వేర్ టైటిల్ ఆ పాట పాడినప్పుడు నన్ను ఇక అదే ఏ ఎగ్జామినేషన్స్ ఉన్నా కానీ అది పక్కకు పెట్టైనా నన్ను ఈ పాటల రూట్ వైపు మళ్ళించేది అప్పటి నుంచి నాకు ఈ పాటలు అనేది అలవాటు నాకు ఆ పాట బాగా పేరు తెచ్చింది ఇప్పటి వరకు కూడా అనుదీపన్ అంటే ఆ పాట అంటే అనుదీపన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం ఆ పాట తప్పకుండా చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చన్న గోసెదానా చిన్ని చిన్ని దానివే ఓ పిల్ల పచ్చన్న గోసెదానా పిల్ల కళ్ళు దూపళ్ళు నేను గోరి వచ్చిన కాపు జొన్నలు గాయమే ఆ కళ్ళు దూపళ్ళు నేను గోరి వచ్చిన కాపు జొన్నలు గాయమే అహో ఏను పట్టే టోడివా ఓ పిలగ పూలు తిరిగే టోడివా ఏను పట్టే టోడివా ఓ పిలగ పూలు తిరిగే టోడివా బావా ఏను పట్టే టోడివా ఓ పిలగ పూలు తిరిగే టోడివా ఏను పట్టే టోడివా ఓ పిలగ పూలు తిరిగే టోడివా అక్కో పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావనించే టోడివా పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావనించే టోడివా నడుముకు వడ్డాలమే ఓ పిల్ల నగిలేసు చేపిస్తనే నడుముకు వడ్డాలమే ఓ పిల్ల నగిలేసు చేపిస్తనే నీకు నడుముకు వడ్డాలమే ఓ పిల్ల నగిలేసు చేపిస్తనే నడుముకు వడ్డాలమే ఓ పిల్ల నగిలేసు చేపిస్తనే మెడల పుస్తే గట్టి కాలు మెట్టెలు దొరికి పెళ్లి చేసుకుంటనే మెడల పుస్తే గట్టి కాలు మెట్టే దొరికి పెళ్లి చేసుకుంటనే చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన పాటలు నిజంగా వాస్తవానికి తెలంగాణ ప్రజలల్లా చెమట సుక్కల నుంచే పాట పుట్టింది కష్టం నుంచే పాట పుట్టింది పల్లెతల్లులు వాడుకునే పాటలు మహా అద్భుతం అవి ఆకలి మర్చిపోతామా నా పాటలు వింటున్నప్పుడు చాలా అద్భుతమైన పాటలు వాడి వినిపించారనా నేను ఇంకొక విషయం అడుగుదాం అనుకుంటున్నా ఈ ప్రేమ మీద ఏదో పాట ఉంది ప్రేమించిన అమ్మాయి అబ్బాయి దాని మీద ఏదో పాట రాసి పాట వాడిరని చెప్పి
తెలిసింది. ఎవరు రాసిన పాట? ఆ పాట మీరు ఎట్లా? ప్రేమికుల మీద రాసిన పాట మా గురువు గారు అన్న ఏపూరు సోమన్న గారు. ఏపూరు సోమన్న గురువు? మా గురువు గారు. అంటే ఎక్కువ నా చిన్నతనం నుండి మా సైడ్ అన్నయ్య ధూమ్ధామ్ జరిగినప్పుడు కానీ ప్రోగ్రామ్ జరిగినప్పుడు కానీ స్టేజ్ కింద కూర్చొని చూసేవాడిని మామూలుగా. అంటే నాకు అప్పుడు అనిపించేది మైండ్లో వాళ్ళలాగా నేను ఎప్పుడు పాడగలుగుతాను ఈ సమాజంలో. సరే సమాజం మొత్తం కాకపోయినా కానీ నా చుట్టూ ఉన్న ఒక 10 ఊర్లకైనా అనుదీప్ అనే పేరు నాకు ఎప్పుడు వస్తుంది. 10 మందిలో పోతే నేను ఎప్పుడు గుర్తుపడతాను అనుకున్నప్పుడు ఏపూరు సోమన్న గారు పాడే విధానము, వారు రాసినటువంటి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అన్న నాకు ఇన్స్పిరేషన్ అంటే అన్నగారే. ఇప్పటివరకు అయితే వారు రాసినటువంటి పాట ప్రేమ మీద పాట. ఓకే అన్న పాట. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. విడిపోయి ఉండడం కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. విడిపోయి ఉండడం కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఆవేశం ఉండొచ్చు గాని నాకు అనుమానము కాదు అమ్మా. ఆవేశం ఉండొచ్చు గాని బాధ్యతలు చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే. ఏమని చెప్పులు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పులు నేస్తమానా మదిలో గాదను. మమత అనురాగాలు పంచకపోయిన మనసన్నడు బాధ పెట్టను. మమత అనురాగాలు పంచకపోయిన మనసన్నడు బాధ పెట్టను. అనురాగాల తోటి ఊరేగకున్నా అనుబంధం ఎన్నడు విడువను. అనురాగాల తోటి ఊరేగకున్నా అనుబంధం ఎన్నడు విడువను. చట్ట గువ్వల లెక్క నీ వెంట లేకున్న కండల్లో ఉన్నవని కలగంటూ జీవిస్తా. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, తని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నాయి. స్వార్థాల కోసం మనసుల చంపే మానవ మృగాలు ఉన్నవి. అవసరాల కొరకు స్నేహం చేసే అవకాశవాదులు ఎందరో. అవసరాల కొరకు స్నేహము చేసేది అవకాశవాదులు ఎందరో. పెడిత పెళ్లి కోర తీరెప్పుడు మారును, నిజమైన ప్రేమకు విలువెన్నడొచ్చును. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. ఏమని చెప్పుదు నేస్తమానా ఎదలో బాధను, ఎంతని చెప్పుదు నేస్తమానా మదిలో గాదను. నిజంగా చాలా అద్భుతంగా ఉంది పాట. అట్లా ఏమన్నా ఉన్నాయా అట్లాంటి పేరు? లేదు అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదు. బాగానే అద్భుతమైన పాట అనేది. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు గుండె కరిగిపోతుంది. ఒకవేళ మాట్లాడకపోయినా గొడవ పెట్టుకొని ఉన్నా కానీ ఖచ్చితంగా గుండె కరిగిపోయే పాట. చాలా అద్భుతమైన పాట. ఇంకొకటి అన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కళాకారులకు ఎలాంటి ఆదరణ లేదు, పల్లెలలో ఎంతో మంది అట్టడుగు ఉన్నారు, కళాకారులు చాలా మంది ఉన్నారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కళాకారుల తరఫున కళాకారులకు ఏం కావాలని కోరుకుంటున్నారు మీరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించటంలో కళాకారుడు ఏ విధంగానైతే ముఖ్యమైన పాత్ర పోషించిండో ఆ కళాకారుడు ఈరోజు ఒక నిరుపేద కళాకారుడు. అంటే వాస్తవంగా నిరుపేద కళాకారుడు అని ఎందుకు అంటున్నానంటే రాష్ట్రం వచ్చింది, కొంతమంది ఎద్దేవి కూడా చేశారు, ఈ మనగాలు వాడి ఆడి పాడితేనే గజగట్టి ఆడితేనే రాష్ట్రం వచ్చినది అన్నారు. చాలామంది అన్నారు వేదికలలో మేము విన్నాము. కానీ అలాంటి ఎద్దేవ చేసి మాట్లాడిన నాయకులకు మేము ఒకటే అడుగుతూ ఉన్నాం. 550 మంది కళాకారులను కాకుండా మారుమూల పల్లెలలో ఉన్న కళాకారులను వెతికి తీసి వాళ్ళ టాలెంట్ను గుర్తించి మీరు వాళ్ళకు ఒక జీవనోపాధి చూపించండి. వాళ్ళకు ఒక జీవనోపాధి చూపిస్తే వాళ్ళు పల్లెలు వదిలి పట్నం వైపు వస్తారు. పట్నం వైపు వచ్చినప్పుడు అక్కడ ఎవరైతే మళ్ళీ ఇంకా పల్లెలలో ఉన్న కళాకారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వీళ్ళు చెప్తారు, ఫలాని దాంట్లోకి వెళితే
మన జీవితం బాగుపడుతుంది, మన జీవితం ఇలా ఉంటుంది. ఎన్నడూ కూడా పల్లెలనే పల్లెనే కాదు, అంటే పట్టణాలకు పల్లెలే ఆయువు కొమ్మలు, కానీ పల్లెని మర్చిపోమని చెప్పట్లేదు. కానీ నిరంతరం పల్లెలలో ఉంటే జీవనోపాధి కూడా లేకుండా పోయే దుస్థితి. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కళాకారులు అనేవాళ్ళు అందరూ సమానులే, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు, అందరిని సమానంగా చూసి సమాన అభివృద్ధి కల్పించాలనేది నా యొక్క లక్ష్యం అన్న. ఓకే అన్న, మంచి ఆలోచన అన్న. ఖచ్చితంగా కళాకారులు అందరూ సమానమే. తెలంగాణలో ఆట ఆడింది పాట పాడింది. అవును, ఇప్పుడు నువ్వు పాట పాడచ్చు వేదిక మీద, బాగానే ఉంటుంది. నీకు డప్పు కొట్టినాడు కూడా కావాలి కదా. అవును, అది కూడా ఒక కళే కదా. నువ్వు మోటివేట్ కావాలంటే, జనానికి ఆకర్షణ కావాలంటే ఒక పాట పాడితేనే సరిపోద్ది. సరైన ధరువు ఉండాలి, వెనుక మటు వంత పాడేటోళ్ళు వంత పాడేటోళ్ళు ఉండాలి, ఇన్ని రకాలుగా ఉంటుంది. అందరికీ సమానమైన తెలంగాణ ప్రభుత్వంలో సమానమైనటువంటి ఉద్యోగం కల్పిస్తే ఎలాంటి బాధ లేదు. పోనీ నిరుద్యోగ వృత్తి కింద కళాకారులకు పెన్షన్ లెక్కన ఇస్తే కూడా బాగుంటుంది అని నీ ఉద్దేశం నాకు అర్థమైపోయింది. అవునన్న. ఓకే, ఇప్పుడు తెలంగాణ ఇంతకుముందు మీరు ఒక పాట పాడారు, తెలంగాణ రాష్ట్రం దొరలపాలైపోయింది, దొరలపాలైంది అవును పాట పాడారు కదా. ఇప్పుడు ఏ రాజ్యం కావాలనుకుంటున్నారు? సబ్బండ జాతులకు ఉపయోగపడే రాజ్యం కావాలి, కళాకారులుగా కళాకారులకు బహుజన రాజ్యం కావాలని ఉపయోగపడతా ఉన్నాం. బహుజన రాజ్యం అని అన్నారు కాబట్టి ఇప్పుడు బహుజన రాజ్యం గురించి, ఇప్పుడు ఎట్లయితే బహుజన రాజ్యం వస్తుంది, ఎట్లయితే ఎట్లా ముందుకు పోవాలి, కళాకారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరూ ఏకమై ఏం చేస్తే బాగుంటుంది, ఏదైనా పాట రూపకంగా కానీ వినిపిస్తే? అంటే అన్నా, బహుజన రాజ్యం కావాలంటున్నాం కానీ మొట్టమొదటిగా అన్యతగా భావించొద్దు నేను అనేది. అనేకమైన సంఘాలు ఉన్నాయి, ఈ అనేకమైన సంఘాలు అనేవి ఒక దగ్గరికి చేరితేనే, ఫస్ట్ మనం ఒకటైతేనే బయటోడు ఒకటవుతాడు, మనమే ఏకం లేము. ఈ బహుజన రాజ్యం స్థాపించాలనుకున్నప్పుడు అనేక సంఘాలు, ఎన్నో సంఘాలు, ఆ సంఘాలు అనేది ఏకమైన తర్వాత ఈ ఏకమైన వ్యక్తులందరూ కూడా ఒక నినాదం మీదకి, ఒక మాట మీదకి వచ్చినప్పుడు బహుజన రాజ్యం స్థాపించడంలో కళాకారుడు కాదు, సబ్బండ జాతులకు సంబంధించిన కులాల వ్యక్తులు, దానికి సంబంధించిన మనుషులు అందరూ కూడా ఒకే దాటి మీదకి వస్తారు. ఈ ఏకముగానన్ని రోజులు కూడా ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంటుంది, ఎక్కడ తీసిన తలుపు అక్కడనే ఉంటుంది. అంతవరకు మనం బహుజన రాజ్యం స్థాపించలేము అనేది నా ఆశ, నా ఆలోచన. ఇప్పుడు ఆ ఐడియాలజీ, ఇప్పుడు కులాల సంఘాలు అన్నీ వేరైతున్నాయి, మనం ఎంగిలి మెతుకుల కన్నా కొట్టుకొని చచ్చిపోతున్నాం అనే విషయాన్ని మీరు చెప్పారు కదా, దాని మీద ఏమైనా పాట రూపకం ఏం తీయగలుగుతారా మా ప్రేక్షకులకు? జెండాలు మోసిన జనమును పోగేసిన, జెండాలు మోసిన జనమును పోగేసిన, అరె కడపత్రం వంచిన పోస్టరు అతికించిన, మా లీడరు చిండని మైకు పెట్టి మొత్తుకున్న బహుజన మన బతుకెన్నడు మారు, మహజనా మన రోజులెన్నడొచ్చురో. అగో ఎన్నికలు వస్తే చాలు మా లీడరు వచ్చారని, ఎన్నికలు వచ్చారంటే మా లీడరు గెలవాలని, మందూసి సాలు పంచి డబ్బుల సంచులు పోసి, మందూసి సాలు పంచి డబ్బుల సంచులు పోసి, ఎంజిల మెతుకుల కాడ తన్నుక సచ్చేది మనం, వాడు వీడు ఒక్కటై గద్దెనెక్కి ఏలుతుండ్రు బహుజన మన బతుకెన్నడు మారు, మహజన మన రోజులెన్నడొచ్చురు, బహుజన మన బతుకెన్నడు మారు. ఇదన్నా వా నిజంగానా, దూరం వస్తుందంటే కుర్చీలేసే కాడ మనమే ఉంటాం, టెంట్లు కట్టే కాడ మనమే ఉంటాం, ఆయన వస్తున్నట్టు దండాలు కొట్టే దండాలు పెట్టే కాడ మనమే ఉంటాం, పూలు చల్లే కాడ మనమే ఉంటాం, డప్పులు కొట్టే కాడ కూడా మనమే ఉంటాం. కానీ దొర వస్తాడు మంచి హెలికాప్టర్లు వస్తాడు, లేకపోతే ఏసీ కార్లు వస్తాడు, వేదిక మీద కూర్చుంటాడు మంచి నిమ్మలంగా. నిజంగా పరిస్థితులు అట్లే ఉన్నాయన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ, గ్లాసులలో భారతదేశం మొత్తం అట్లే తలగబడిపోయింది. గ్లాసులలో నీళ్లు పోసే దగ్గర కానించి ఆ గ్లాస్ కట్టలు ఏసుడైనా నీళ్లు పోస్తానికి పెట్టుడైనా, ఇస్తారాకులు తీసుడు చైర్లు వేసుడు జెండాలు కట్టుడు, దొర వచ్చిందంటే బాంచం దొరని చేతులు కట్టుకొని నిలబడు, ఆయనకేసిన దండాలు ఆయనకేసిన శాలువలు గప్పి మోసేంత వరకు కూడా ఇప్పటి వరకు కూడా మన బతుకులు ఇక్కడనే ఉన్నాయి. అందుకనే నేను బహుజన రాజ్యం కావాలని. ఓకే అన్న, ఇంకొక మాట, బహుజన రాజ్యాంగం రావాలంటే మనం పాటలు పాడితేనే వస్తుందా, లేకపోతే మనోళ్ళు ఉద్యమాలు చేస్తేనే వస్తుందా, లేకపోతే జ్ఞానంతో చదువుతూనే వస్తుందా, ఎట్లా వస్తుంది అంటారు? జ్ఞానవంతులు కూడా అవసరమైన దానికి. అంటే ఒక బహుజన రాజ్యం ఉద్యమం చేస్తేనే లేదు, పాట పాడితేనే లేదు, డప్పు కొడితేనే. నేను పాట పాడుతానో, మావాడు డప్పు కొడుతానో, మా మిత్రులు కోరస్ వాడుతున్నాం, ఇంకెవరో ఏదో చేస్తున్నా కాదు, దాంట్లో జ్ఞానవంతులు కూడా ఉన్నారు. సమాజం ప్రజలలో చైతన్యం రావాలి, జ్ఞానానికి సంబంధించి కూడా
అందరూ మేధావులు చాలా మంది ఉన్నారు. ఆ మేధావులకు కూడా వాళ్ళ మేధస్సుకు పదును పెడితేనే బహుజన సమాజం బహుజన రాజ్యం మనకు వస్తుంది తప్ప అప్పటి వరకు రాదు. మరి ఎట్లా పిల్లల ఇప్పుడు ఈ నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పేసి ఉంటుంది సామెత మనకు. అవునండి, ఇప్పుడు వాళ్ళకి జ్ఞానం నేర్తున్నాయి అయిపోయింది. ఇప్పటికీ చాలా మంది అంటున్నారు కుల వివక్షత పోయింది, కులం లేదు, బహుజన రాజ్యాధికారం అయిపోయి దారులు వేస్తున్నామని చాలా మంది చెప్తున్నారు కదా. ఈ పిల్లల కాంచి చెప్పుకుంటూ వస్తేనే పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఒక దిక్సూచిగా మారుతారు. అవును, అలాంటి ప్రయత్నం వాళ్ళ పిల్లలు చదువుకోమని కానీ లేకపోతే జ్ఞానాన్ని సంపాదించిన బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో బొమ్మని చెప్పేసి ఎలాంటి పాటలు ఏమైనా ఉన్నాయా? దాని జ్ఞానానికి సంబంధించిన పాట కొత్తగా మొన్న అన్నగారు రాశారు, దాని ద్వారా ఒక సందేశం. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు బట్టి బట్టు విశ్వమంత నడిపిస్తుంది. ఇది పోటీ సమాజం రాను ఓటమి జందకురా, ఇది పోటీ సమాజం రాను ఓటమి జందకురా, గెలుపే నీ లక్ష్యం రా గగనంపై అడుగేరా, యువతి యువకులారా విద్యార్థి తమ్ములారా, మహనీయుల దారిలో నడవాలి మరో చరిత్రను రాయాలి. ఈ సమాజం అనేటి పుస్తకంలో మీరు తిరగని చరిత్రలవ్వాలి. కంప్యూటర్ చేతుల బట్టు ప్రపంచమే కనిపిస్తుంది, ఇంగ్లీషు పదును పెట్టు విశ్వమంత నడిపిస్తుంది. వాట్సాపుల్లో ఫేస్బుక్ల్లో కాలక్షేపాలొద్దు, అవి మంచి కొరకు మీరు ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు, అవి మంచి కొరకు మీరు ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు, అవి మంచి కొరకు మీరు ఉపయోగిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు. శాస్త్రవేత్తలు సైంటిస్టులు ఎన్నో కనిపెట్టారు, అవి అనుభవిస్తును ఆయుధ కూసుని శుద్ధమొత్తుగా వద్దు, అవి అనుభవిస్తును ఆయుధ కూసుని శుద్ధమొద్దుగా వద్దు. ఇట్లా అనేక మంది మేధావులు కలగలుపుకుంటేనే మన బహుజన రాజ్యం వస్తుందని ఆలోచన. పిల్లల ఇప్పుడు చైతన్యం కావాలి, అసలు ప్రజలలో చైతన్యం వస్తే తప్ప మా బహుజన రాజ్యాధికారం రాదు. మంచి అద్భుతమైన పాటలు వాడి మాకు వినిపిస్తున్నా చాలా, ఇంకా నిన్ను తీస్తా ఉంటే ఇంకా చాలా పాటలు వస్తుంటాయి. ఇంకా సాయుధ రైతాంగ పోరాటంలో అమరులు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా మీరు పాటలు వాడినని తెలిసింది. ఎవరిది విమలక్క కానీ, గద్దర్ కానీ, గోరెటెంకన కానీ, ఏపూరు సుమన్ కానీ, వీళ్ళ వారసత్వంగా మీరు వస్తున్నారనే విషయం మీరు మీ ఆవాలలో కనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమం ఎంత ఉరుతలుగిందో నాకు ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో కూడా అంతే అనిపిస్తుంది. ఒక్కసారి ఆ విమలక్క వాడిన పాట పాడతారట, మీరు ఒకసారి ఆ పాట వినిపిస్తారు? తప్పకుండా. ఆదివాసులాత్మా బంధు యాడికెళ్ళనే, అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయేనే. ఆదివాసులాత్మా బంధు యాడికెళ్ళనే, అడవి బిడ్డల తోడు నీడలేమైపోయేనే. తెలంగాణ కలల పంట నేల రాలినా, అది మొలకలెత్తి వేన వేల రాసులవులే. తెలంగాణ కలల పంట వేల రాలిన, అవి మొలకలెత్తి వేల వేల రాసులవులే. ఓరుగల్లు పోరు బిడ్డ పేరు జనార్దన్ సారు, పేరు జనార్దన్ సారు, పేరు జనార్దన్ సారు, గణగణ గంటల మాట మూగబోదులే. గణగణ గంటల మాట మూగబోదులే, అహో గణగణ గంటల మాట మూగబోదులే, గణగణ గంటల మాట మూగబోదులే. అరే గలగల ఏరై రోజు పారుతుండులే, జనప్రియుడేడమ్మా జనార్దనేడమ్మా. ఆదివాసులాత్మా బంధు యాడికెళ్ళనే, అడవి బిడ్డల తోడు నీడ ఏమైపోయేనే. తెలంగాణ కలల పంట నేల రాలిన, అది మొలకలెత్తి వేల వేల రాసులవులే.
జబ్బకు సంచి వేసుకున్న సారును చూసినా కోయాగూడెం కెక్కడ లేని సత్తు వచ్చెనే. జబ్బకు సంచి వేసుకున్న సారును చూసినా కోయాగూడెం కెక్కడ లేని శక్తి వచ్చునే. అరే పెన్ను కాగితం పట్టుకున్న పెన్నిది నీవని గోండు మదిలో అమృతాల వాన గురిసెని. గోండు మదిలో అమృతాల వాన గురిసెని. తన విద్యలన్నీ ప్రజలకే అంకితమిచ్చాడురా. విద్యలన్నీ ప్రజలకే అంకితమిచ్చాడురా. నేల తల్లి బాధను దేశాలెల్ల చాటెరా. నేల తల్లి బాధను దేశాలెల్ల చాటెరా. కల్లోలం కష్టాలని కష్టమిడువలేదురా. కల్లోలం కష్టాలని కంటమిడువలేదురా. కల్లోలం కష్టాలని సత్యమిడువలేదురా. కల్లోలం కష్టాలని సత్యమిడువలేదురా. అరే రక్తం ఒడిపే రాజ్యంతో రాజీ పడలేదురా. రక్తమొడిపే రాజ్యంతో రాజీ పడలేదురా. జనప్రియుడది గోండి జనార్దనది గోండి. జనప్రియుడది గోండి జనార్దన. తన గుండె ఆగిపోయినా వేల గుండె సప్పుడాయన ఆదివాసులాత్మా బంధు యాడికెళ్ళెనే. అడవి బిడ్డల తోడు నీడ అహో తెలంగాణ కలల పంట నేల రాలినా అది మొలకలెత్తి వేనవే రాసులవులే. అది మొలకలెత్తి వేనవేల రాసులవులే. అది మొలకలెత్తి వేనవేల రాసులవులే. చాలా అద్భుతమైన పాట అన్న. నిజంగా ఆయన ఆయన చేసిన త్యాగం పోరాటం చాలా గొప్పది. అవునన్న. పెన్నుతోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు జ్ఞానంతోనే పొలిటికల్ పవర్ జ్ఞానంతోనే ఈ బహుజన రాజ్యం సాధించవచ్చు అనే విషయంలో ఆయన పెన్నుతోనే యుద్ధం చేసిన విషయం బాగా అద్భుతంగా చెప్పారన్న. అదే విధంగా ఆ పెన్నుతోనే సాధ్యమవుతుంది. ఒకప్పుడు చదువుకుంటే తలలు నరికేసిరు, వేదాలు వింటా ఏమైనా చెవుల సీసం పోసిన విషయాలు అప్పట్లో చాలా జరిగినాయన్న. దాని మీద కూడా ఒక చిన్న పాట పాడి నేను పాడి వినిపిస్తా. ఎందుకంటే నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను, పాడవాడిని. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. 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 బానిస బంధాలు తెంచెదా బహుజనులకు ప్రేమ పంచెదా. బానిస బంధాలు తెంచెదా బహుజనులకు బంధాలు పెంచెదా. బానిస బంధాలు తెంచెదా బహుజనులకు ప్రేమ పంచెదా. బానిస బంధాలు తెంచెదా బహుజనులకు ప్రేమ పంచెదా. నిన్న జాతుల్లో జ్యోతినై వెలిగి చీకటి లోకాన్ని చీల్చెదా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. వద్దు రావు కొడుక పాపయ్యా నాకున్న దిక్కును ఒక్కనివేనయ్యా. వద్దు రావు కొడుక పాపయ్యా నాకున్న దిక్కును ఒక్కనివేనయ్యా. ఎటు వెళ్ళనని ఒట్టు పెట్టు మన కుల వృత్తిని చేతబట్టు. ఒడిసేటి పద్దాల నిన్ను పెంచుకుని గుండగూడుగా చేసి నిన్ను సాధు. అమ్మాయి బతుకు బతకలేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. అమ్మాయి బతుకు బతకలేనమ్మా. ఉడుము తీరు ఓలే ఊపిరి బిగబట్టి అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి. అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి. అరచేత ప్రాణంతో ఆకాశాన బాకి. కులకు గీత పెట్టి ఇడువలొట్టిని గట్టి కారేశమటల్లోన కాటమయ్యకు మొక్కి. కారేశమటల్లోన కాటమయ్యకు మొక్కి. కారేశమటల్లోన కాటమయ్యకు మొక్కి. ఓకు ముస్తాదుల బంధాన్ని అరికట్టి కాళ్ళు జారాకుండా కడువ కింద పెట్టి. కాళ్ళు జారాకుండా కడువ కింద పెట్టి. కాళ్ళు జారాకుండా కడువ కింద పెట్టి. తాళ్ళెక్కితే వచ్చనమ్మా కళ్ళు గీసమ్మితే విచ్చిరమ్మా. 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 వస్తువు నుంచి మనల తాపేదారులయ్యి శిస్తు గుంజే దొరల మస్తి
లేనమ్మా రాజునై రాజ్యాన్ని పాలిస్తానమ్మా. ఇట్లా తెలంగాణ కాకుండా ఒకప్పుడు భోజన రాజ్యం కోసం గోల్కొండ కోటపై నీలి జెండా భోజన జెండాను పాతినటువంటి గొప్ప మహానుభావుడు సర్వయ్య పాపన్న. అవునన్న. అట్లాంటి యుద్ధం చేసి జ్ఞాన యుద్ధం చేయాలి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం నడుచుకుంటూ అలాంటి జ్ఞాన యుద్ధం చేస్తేనే ఈరోజు భోజన రాజ్యాధికారం వస్తుంది. ఇంకా అన్న చెప్పడం మాటలో పడి మర్చిపోయినా అన్న, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అయిపోయింది, ఈ అదేవిధంగా అన్ని పోరాటాలు అయిపోయినాయి, భోజన రాజ్యాధికారం కోసం పోరాటం అయిపోయింది. కానీ పల్లెటూళ్ళలో మంచి పండుగలు ఉంటాయి అన్న, అద్భుతమైన పండుగలు ఉంటాయి, ఆటలు ఉంటాయి, పాటలు ఉంటాయి, జానపదాలు ఉంటాయి. ఇంకా చెప్పుకోవాలంటే చాలా జానపదాలు. అసలు ఈ పాట పుట్టిందే ఈ సినిమాలలో పాడే పాటలు కానీ ఇంకెక్కడైనా పాటలు కానీ, సంగీతం పుట్టిందే పల్లెతల్లుల సెమట సుక్క నుంచి పుట్టింది. అలాంటి జానపదం బోనాల పండుగ కానీ ఇంకేమైనా జానపదాలు ఉంటే ఒక్క పాట మా ప్రేక్షకుల కోసం. బోనాల పండుగ అంటే మా ఊర్లో పండుగలు జరిగేటప్పుడు మామూలుగా అంటే చిన్నతనంలో, ఓకే అన్న, కుల పెద్ద మనుషులు అంటారు కదా, కుల పెద్ద మనుషులు అందరూ ఒక దగ్గర జమగూడి రేపు పండుగ వస్తుందట, రే ఎల్లుండి పండుగ ఉన్నదని చెప్పేసి డప్పు సాటింపు చేసినప్పుడు ఆ పండుగ మీద అన్నగారు రాసినటువంటి పాట, సోమన్న గారు రాసినటువంటి పాట, ఓకే, కొత్త పాట అది కూడా రీసెంట్గా, దాన్ని ఒకసారి మేము బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు బోనాలమ్మ బోనాలు తెలంగాణ బోనాలు మా పట్టణంలోన బోనాలు పల్లెల్లోన బోనాలు అరే పట్టణంలోన బోనాలు పల్లెల్లోన బోనాలు. ఇదొక వర్షన్ అన్న. అదేవిధంగా ఒగ్గు కళ కళాకారుడు ఇప్పుడు నాయన కూడా భాగవతాలు ఆడేది ఆ నేపథ్యం అని చెప్పారు. ఆ నానవాడిన పాట ఏమన్నా ఉన్నా కూడా అప్పటి సాహిత్యం, ఎందుకంటే మీరు ఆయన వారసత్వంగా వచ్చిందని చెప్పారు. అవునన్న. అలాంటి పాటలు ఏమైనా ఉన్నా కూడా ఒగ్గు కథ భాగవతం పాటలు చాలా నాన్నగారు రాసిన పాటలలో అతి ఇష్టమైన పాట, ఓకే, నాకు నచ్చినటువంటి పాట అన్న. ఓకే. దాన్ని ఏ రోజు కూడా నేను తలుచుకుంటే ఒక యక్షగానంలో అంటే కళలలో ఎన్నో కళలు ఉన్నాయి, సార్థకాలు కానీ బండ్లు కానీ చిందులు కానీ డప్పు కళాకారులు చాలా కళలు ఉన్నాయి. ఆ కళలను కూడా అంతరించిపోకుండా నా తండ్రి వారసత్వంగా ఆ కళ నాకు వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా. దాని నుంచి ఒక పాట. ఎవరో అమ్మా ఈ వనము లోపల దిరుగా మీరు, ఎవరో అమ్మా ఈ వనము లోపల ఎవరో అమ్మా ఈ వనము లోపల దిరుగా మీరు, ఎవరో అమ్మా ఈ వనము లోపల మీరు, ఎవరో అమ్మా ఎవరయ్య బామ నీవు ఇందు వచ్చి తిరుగుతుంటివి, ఎవరో అమ్మా ఈ వనము లోపల దిరుగా మీరు, ఎవరో అమ్మా. ఇదొక వర్షన్ అన్న. ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు కింద కూర్చొని సాయంత్రం కాగానే భాగవతం ఆడుతున్నాను తెలిస్తే చిన్నప్పుడు నా సెవెంత్ క్లాస్లో బస్త సంచి, బస్త మన ఒడ్ల బస్త ఉంటుంది కదా తెల్లది, యూరియా బస్త తీసుకుపోయి ముందు కూర్చునేది, ముందు కూర్చుని ఇట్లా చేతులు కట్టుకొని చూసేది. అంటే నాన్నగారు ఆడుతున్నప్పుడు కాకుండా సింధోళ్ళు అంటారు వాళ్ళు వచ్చి ఊళ్ళల్లో ఆడుతున్నప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా పెట్టి చూసేది. ఏ ఊళ్ళల్లో పొద్దుగా 4 గంటల దాకా కూడా ఆడతారు, తెల్లారి గంట 4 గంటల దాకా ఆడుతారు. చిన్నప్పుడు వాళ్ళ ఆట ఆడితేనే ఉండేది చూస్తానికి, మాకు ఆతృత జర 11-12 కాగానే పండేది మనం. అవునన్న. పిల్లలు దాకా ఆడేది బాగోతుంది, అప్పట్లో మంచిగా ఉండే, ఇప్పుడు అవన్నీ కనుమరుగైపోయినాయి. చాలా వరకు అవన్నీ కనుమరుగైపోయినాయి అన్న. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 1200 మంది బిడ్డలు అమరులు అయ్యిండ్రు, 1200 మంది బిడ్డలు అమరులైనా కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే 1200 మంది బిడ్డలు అమరులైనా కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఒరిగింది ఏమి లేదు మనకు. మళ్ళీ అవే ఆకలి కేకలు, ఆర్తనాదాలు, బయటికి పోయి పడిగాపులు, మంచి మంచి పదవులలోనే వాళ్ళు ఉంటాండ్రు, వార్డ్ మెంబరు జడ్పీటీసీ ఎంపీటీసీ పదవులన్నీ మనకిచ్చి బుజ్జగించి చెప్తాండ్రు. ఈ అమరవీరుల సాక్షిగా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇకనైనా మనం అందరం మేలుకుందాం, మనం అందరం మేలుకొని ఒక దాటి మీదకి వచ్చి సబ్బండ జాతులకు ఉపయోగపడే బహుజన రాజ్యాన్ని స్థాపించాం, స్థాపించి రైట్ అన్న వారి కళలకై మనం కొట్టాడదామని. సరే, దాని ప్రయత్నం ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ కళాకారులు ఆటపాట వాడిన రోజులు ఖచ్చితంగా నడుస్తుంది, ఉద్యమం ఖచ్చితంగా ఉవ్వెత్తులు లేస్తుందని చెప్తున్నా. తప్పకుండా.
అయితే మీరు ఏదైంది ఒక గుండె స్పందించే విధానం, ఒక మనిషికి మనస్సు అనేది గుండె అనేది ఉంటుంది, దాని మీద ఒక పాట పాడతారట, అది ఒకసారి మా ప్రేక్షకుల కోసం. గుండెకి సంబంధించిన పాట కూడా మా గురువుగారు రాసినటువంటి పాట, ఏప్రిల్ సోమన్న గారు దాన్ని రీసెంట్గా కొత్తగా రాశారు, దాన్ని ఒకసారి. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, నిండు నూరేళ్ళ జీవితం మాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, నిండు నూరేళ్ళ జీవితం మాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, నిండు నూరేళ్ళ జీవితం మాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, నిండు నూరేళ్ళ జీవితం మాకు ఇవ్వమ్మా. దేహానికి ఊపిరి నీవమ్మా, ప్రాణానికి ఆయువు నీవమ్మా. దేహానికి ఊపిరి నీవమ్మా, ప్రాణానికి ఆయువు నీవమ్మా. నువ్వులకు కూటకు కని మోగుతుంటే పరుగెడుతానమ్మా, నువ్వు అలసి ఆగిపోతే నేలన పడిపోతానమ్మా. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, నిండు నూరేళ్ళ జీవితం నాకు ఇవ్వమ్మా. గుండె గుండె నీవు పదిలం గుండమ్మా, తల్లి గర్భములు ముద్దకున్నప్పుడే హాటు బిటేసి నన్ను ఆడించినావు. హాటు బిటేసి నన్ను ఆడించినావు, హాటు బిటేసి నన్ను ఆడించినావు. ఈ లోకనంత కళ్ళతో చూడనప్పుడే నా అవయవాలు రూపాంతరం చేసినావు. ఇలాంటి పాట రాశారు, బాగుంది, అద్భుతం, చాలా అద్భుతమైన పాట అన్న. చివరిగా మా ప్రేక్షకుల కోసం ఒక్క జానపద గేయం గట్టిగా వాడి మళ్ళా ఇంకో ఎపిసోడ్ వచ్చేంత వరకు మీ పాట వింటూనే ఉండాలి, అట్లా వాడాలి ఒక్క జానపద గేయం గట్టిగా, ఒక మంచి పాట, ఊపున్న పాట అందుకో. సుక్క సత్తయ్య గారు ఒక కళాకారు, వారికి ధన్యవాదాలు. ఇప్పటికి వారు లేకున్నా గానీ మన మదిలో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, అసలు ఎక్కడైనా గానీ వారి పాట ఇప్పటికీ జానపదం దిక్సూచి, దిక్సూచి వారి పాట ఎల్లమ్మ తల్లిది. అది ఒక్క సీట పాట, ఒక్క శివ సత్తాట, ఒక సీట పాట, శివ సత్తాట, ఒక సీట పాట, ఒక్క శివ సత్తాట, ఒక సీట పాట, ఒక్క శివ సత్తాట. కాలు గదిలి అమ్మో మా ఊరాలు ఎల్లమ్మ, గజ్జె గదిలి అమ్మో మా తల్లి ఎల్లమ్మ, కాలు గదిలి అమ్మో మా ఊరాలు ఎల్లమ్మ, గజ్జె గదిలి అమ్మో మా తల్లి ఎల్లమ్మ, కాలు గదిలి అమ్మో కాదు గదిలి అమ్మో మా ఊరాలెల్లమ్మ, గజ్జే గదిలి అమ్మో మా తల్లి ఎల్లమ్మ, సూపర్ అన్న, అద్భుతం. మీరు మా స్టూడియోకి వచ్చి మంచి అద్భుతమైన పాటలు పాడినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మా ప్రేక్షకుల తరఫున కూడా. ఇలాంటి పాటలు ఇంకెన్నో వాడాలి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు జరుగుతున్నటువంటి భోజన యుద్ధానికి మీ పాట ఖచ్చితంగా తోడుండాలి, తప్పకుండా. పల్లెలో ఉన్నటువంటి పాటలను వెలికి తీసి ప్రజలకు వినిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది, ఎందుకంటే కళాకారులుగా ఉన్నందుకు మనకు ఇంకో వేరే ఆదరవు లేదన్న. పాట వాడుకుంటేనే పూటకెళ్తుంది, పాట వాడుకుంటేనే బతుకు తెరువు. ఆ పాటను ప్రజలలోకి వినిపించగలగాలి మనం. ప్రతి పాటను కూడా పల్లెల్లోకి తీసుకుపోయి ప్రజలలోకి వినిపించగలిగితే అంతకంటే పెద్ద ధన్యం ఏం లేదన్న. థ్యాంక్ యూ అన్న, మా స్టూడియోకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అనుదీప్ అన్న. థ్యాంక్ యూ అన్న. పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, పల్లె నా పల్లె తల్లి, నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టుంటది. పల్లె నా పల్లె తల్లి, జనమంతా కూడిరా సోట, దుర్గమో ఇల్ల దుర్గమో జాగిల్లమో
పిల్లలకు ఎరగబెట్టు వెళ్ళలకు గిచ్చుకునే ఆట. ఆకల్లు దూపల్లో నిన్ను గోరి వచ్చిన కాఫీ జొన్నలు గాయవే. రేలు బట్టే టోడివా ఓ పిలగ పోరు తిరిగే టోడివా. రేలు బట్టే టోడివా ఓ పిలగ పోరు తిరిగే టోడివా. పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావాలించే టోడివా. పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావాలించే టోడివా. పాలు పెరుగు దాగి పట్టే మంచం మీద పావాలించే టోడివా. నడుముకు అడ్డాలమే ఓ పిల్ల నెక్లెస్ చేపిస్తానే. అరే నడుముకు వడ్డాలమే ఓ పిల్ల నెక్లెస్ చేపిస్తానే. మెడల పుస్తే గట్టి గాలి మెట్టెలు పెట్టి పెళ్లి చేసుకుంటానే. మెడల పుస్తే గట్టి గాలి మెట్టెలు పెట్టి పెళ్లి చేసుకుంటానే. మెడల పుస్తే గట్టి గాలి మెట్టెలు పెట్టి పెళ్లి చేసుకుంటానే. చూస్తున్నారు కదా క్యూ మ్యూజిక్, నేను మీ చందు.